Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Badha, Janam Badha Wala Jagamantha Kutumbam Nadi Antu, Sini Kavi, Vakapata Rasaru Ika Mahakavi, Sri Sri Juste, Prapancha Badhanta, Ayanade Rajakeyal Loki, Dinine Anvayinchukunte, Vartamanamlo, TDP Adhinayakudu, Chandrababu Badha, Jagamantha Badha Ayana Badhane, Prapancham Badhaga, Bhavistunnaru, Chebutunnaru ఆయనల గొక్కబట్టి జనాలను కూడా ఏడవమంటారు. ఆయన కళ్ళతో చూడాలని, మెదడుతో ఆలోచించాలని చంద్రబాబు గారు తెగ తపన పడుతూ ఉంటారు. కానీ అది జరిగే పనేనా? ఎవరికి ఏడుపోస్తే వారు ఏడుస్తారు, ఎవరికి నొప్పి పుడితే వారు అమ్మా అని అరుస్తారు. కానీ చంద్రబాబు జిల్లా యాత్రలు చేసినా, బాదుడే బాదుడు అంటూ ప్రోగ్రాం టేకప్ చేసినా, ఒకటే స్పీచ్, రొడ్డ కొట్టుడు రొటీన్ స్పీచ్తో మా బుర్రలు తినేస్తున్నారని ఎవరైనా అనుకుంటే తప్పేముంది? తమ్ముళ్ళకైతే తప్పేదేముంది అనుకోవచ్చు. కానీ ఒంగోలు మహానాడులో మాట్లాడినా, చోడవరం మినీ మహానాడులో స్పీచ్ దంచుకొట్టినా తేడా ఏమైనా ఉందా అంటే లేనేలేదు. అర్జెంటుగా జగన్ దిగిపోవాలి, టీడీపీ గద్దెనెక్కాలి. ఏపీ 30 ఏళ్ళు వెనక్కిపోయింది, అభివృద్ధి లేదు, మరొకటి లేదు. ఇదే రకమైన మాటలతోనే చంద్రబాబు జిల్లా టూర్లు సాగుతున్నాయి. కొత్త విషయాలు కానీ కొత్తదనం కానీ లేకపోవడమే విశేషం. ఇక మహానాడులో పార్టీ విధానాలను నిజానికి చర్చించాలి, తాము ఏం చేశామన్నది సమీక్ష చేసుకోవాలి. కానీ అలాంటిదేమీ లేకుండా ఆత్మస్థుతి పరనిందతోనే మహానాడు సాగిపోయింది అని ఆరోపణలు వినిపించాయి. ఇక ఇప్పుడు చూస్తే చోడవరంలో జరిగిన మినీ మహానాడు జిల్లాకు ఒకటి పెట్టి మరీ చంద్రబాబు అధికార పార్టీ మీద సవాల్ చేస్తున్నారు. ఈ మినీ మహానాడులో అయినా పార్టీ చేసిన మంచి గురించి చెబుతున్నారా, లేక వచ్చే ఎన్నికలలో తాము ఏం చేయబోతున్నామన్నదైనా వివరిస్తున్నారా అంటే అదేమీ లేదు. చంద్రబాబు నుంచి దిగువస్థాయి నాయకుల వరకు అంతా మైక్ చూడగానే పోనకాలు వచ్చినట్లుగా అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షానికి ఆ హక్కు ఎప్పుడూ ఉంటుంది, అధికార పార్టీ మీద విరుచుకుపడాల్సిందే. కానీ సమయం సందర్భం లేకుండా నిరంతరం విమర్శలే పనిగా పెట్టుకుంటే జనాలకు ఎక్కుతుందా అన్నదే ఇక్కడ పాయింట్. అంతేకాదు జనాలు ఏ మేరకు కనెక్ట్ అవుతారన్నది కూడా చూడాలి. ఇక చంద్రబాబు తీరు చూస్తే జగన్ని అర్జెంటుగా గద్దె దించేయాలని ఉంది. ఇలాంటి సీఎం ఒక్క క్షణం కూడా పవర్లో ఉండడానికి వీలు లేదు అని చంద్రబాబు గద్దిస్తున్నారు. కానీ జగన్కి ప్రజలు అధికారం ఇచ్చారు, ఆయనను 5 ఏళ్ల పాటు సీఎంగా ఎన్నుకున్నారు. ఆ టర్మ్ అవ్వకుండానే దిగిపో అంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అన్నది కూడా ఆలోచించాలి కదా. అంతేకాదు ఎంత వేగంగా తాము అధికారం చేపడతామా అన్న అధికార దాహం కూడా కనిపించి బూమరాంగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అంటున్నారు. మరోవైపు చంద్రబాబు అయితే తాను నవ యువకుడినే అని చెప్పుకుంటున్నారు. నేను మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నానని కూడా చెబుతున్నారు. అది ఇప్పుడు అవసరమా అన్నది కూడా ఆయన ఆలోచిస్తున్నారా అంటే జవాబు లేదు. ఎవరు అడిగారు? రాజకీయ నాయకుల వయసులు, వారికి ఓపిక ఉన్నంత వరకు పాలిటిక్స్లో ఉండవచ్చు. ఆ విషయంలో జనాలే మంచి తీర్పరులు. నేను మొనగాడినని చెప్పుకున్నా నచ్చకపోతే పక్కన పెడతారు, నచ్చితే 8-10 వయసు ఉన్నా కూడా అధికార పీఠాలు అప్పగిస్తారు. అందువల్ల ఈ తరహా ఆత్మస్థుతి మాటలు తగ్గించుకోవాలి కదా. ఇక బొబ్బులి పులిని అవుతాను, సింహంలా గర్జిస్తాను అన్న సినీ డైలాగుల వల్ల ఉపయోగం ఏదైనా ఉందా అన్నది చూడాలి. అలాగే వైసీపీ వారికి తగిన శాస్తి చేస్తామని చంద్రబాబు చేసే భారీ ప్రకటనలు తమ్ముళ్లకు ఆనందంగా ఉంటే ఉండవచ్చు, కానీ సాదర జనాలకు మాత్రం అవి మెప్పించలేవని గ్రహించాలి. మొత్తానికి చూస్తే 1 ఏడాది పాటు 100 అసెంబ్లీ నియోజకవర్గాలలో తిరుగుతానని చంద్రబాబు అంటున్నారు. ఇదే రకమైన స్పీచ్లతో ఆయన ఊరూరా తిరిగితే పార్టీకి అది ఎంతమేరకు మేలు చేస్తుందో చూడాలి. జనాలను అట్రాక్ట్ చేసేలా స్పీచ్లు ఉండడమే కాదు, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని అర్థమయ్యేలా చెబితేనే ఈ యాత్రలకు సార్థకత అని అంటున్నారు.